మెదక్ ప్రతినిధి టుడే టీవీ ఛానల్ రిపోర్టర్ అబ్రహం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక వెలుగు వెలిగింది ఒకనాడు. మరి ఈ రోజు చేదు కవరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక చేదు కవరుగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు ఆనాటి సీఎం ప్రైవేటీకరణ చేసి మరి రైతుల ఉసురు మరి కార్మికుల ఉసురు తగిలి పక్కకు లేకుండా పోయాడు. మరి అదే పరిస్థితి ఈనాడు కేసీఆర్ కోట పడుతుంది అని చెప్పేసి పల్లెల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడిగా మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్గా ప్రియతమ నేత వైఎస్ఆర్ గారి ముద్దుల తనయురాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల అక్కగారు నాలో ఎంతో ధైర్యాన్ని నింపి నేను నీ వెంట ఉంటాను ముందుకు సాగమని ధైర్యాన్ని నింపడం జరిగింది. మే 11, 2023న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ధర్నా చేయటం జరుగుతుంది. చెరుకు ఉంటే బాగుంటుంది అనుకునే ప్రతి రైతు అన్ని మండలాల నుంచి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని మాకు మద్దతు తెలపాలని మరి ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఎన్ఎస్ఎం షుగర్ ఫ్యాక్టరీ డాక్టర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి అది షర్మిలక్క గారు ఆ రోజు దీక్ష చేయడం జరిగింది.